పోలీస్ డ్యూటీ మీట్ లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏపీ పోలీసులను అభినందించారు. సాంకేతికతను అందిపుచ్చుకొని శాంతి భద్రతలను కాపాడటంలో జాతీయ స్థాయిలో అవార్డులు సాధించడం పట్ల అభినందించారు. హోం మంత్రి సుచరిత డీజీపీ గౌతమ్ సవంగ్ మాట్లాడారు. ఇన్వెస్టిగేషన్ ముందుకు పోతుంది అన్నది డిస్‌ప్లే చేస్తారు. ఇది డిస్‌ప్లే చేయడమే కాకుండా ఇంకా బెటర్గా ఎఫిషియన్సీని ఇంప్రూవ్ చేసుకునే కోసం ఇగ్నైట్ అనే కార్యక్రమం ద్వారా దేర్ విల్ బి డెలిబరేషన్స్ డిస్కషన్స్ ఆన్ వేరియస్ టాపిక్స్ సైబర్ క్రైమ్స్ మీద క్రైమ్స్ అగెన్స్ట్ ఉమెన్ మీద యూసేజ్ ఆఫ్ బెటర్ టెక్నాలజీస్ మీద బెటర్ మెథడాలజీస్ మీద బెస్ట్ ప్రాక్టీసెస్ మీద ఇటువంటి అన్నిటి కార్యక్రమాల మీద కూడా డెలిబరేషన్స్ డిస్కషన్స్ కూడా జరుగుతాయి అందులో భాగంగానే ఎంఓయూస్ విత్ టాప్ టెక్నాలజికల్ ఇన్స్టిట్యూషన్స్తో కూడా ఇంతకుముందు డీజీపీ గారు తమ మాటల్లోనే చెబుతూ ఐఐటితోనూ ఇంకా ఇటువంటి ఇతర ప్రీమియం ఇన్స్టిట్యూట్స్తో పోలీసులకు పోలీస్ శాఖకు సహాయ సహకారాలు అందించేందుకు టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్ మీద ఎంఓయూస్ కూడా ఎంటర్ కూడా కా ఎంటర్ కూడా కావడం జరిగింది ఇక్కడ సైబర్ సెక్యూరిటీ మహిళా రక్షణ ఈ రెండు అంశాల మీదే ఈ ఏడాది ఇగ్నైట్ రోజు నుంచి ఏడవ తేదీ వరకు మొత్తంగా నాలుగు రోజులు దృష్టి పెట్టబోతా ఉంది ఇక్కడ నేను ఒక విషయం చెప్పాలి ఇగ్నైట్ అంటే వాట్ ఈస్ ఇగ్నైట్ ఇగ్నైట్ అంటే రగిల్చడం ఒక స్ఫూర్తిని రగిల్చడం దట్ ఈస్ కాల్డ్ ఇగ్నైట్ మరింత మెరుగైన పనితీరు కనపరిచేదాని కోసం ఆ పోలీస్ శాఖకు ఇంకా సెన్సిటైజ్ చేసే విషయంలో ఇంకా వారిని ఆ దిశగా ఆలోచింపజేసే విషయంగా ఇగ్నైట్ చేసే కార్యక్రమం దిస్ ఇస్ ఇగ్నైట్ ఆ దిశగా వాళ్ళ ఆలోచనలు పరిగెత్తాలి మెరుగైన గవర్నెన్స్ దిశగా ఏ రకంగా ప్రభుత్వం అడుగులు వేస్తూ ఉందో మెరుగైన పోలీస్ పనితీరు విషయంలో కూడా మనల్ని మనం ఆలోచన ప్రశ్నించుకుంటూ బాగా చేస్తున్నామా బాగా చేయడం లేదా ఇంకా మెరుగ్గా చేయాలి అని అంటే ఏం చేయాలి మన దగ్గరికి వచ్చినప్పుడు ప్రజలు సంతోషంగా ఉన్నారా మన డిపార్ట్మెంట్కి కానీ మన పోలీస్ స్టేషన్కి వచ్చినప్పుడు ప్రజలు సంతోషంగా ఉన్నారా వాళ్ళ మొహంలో చిరునవ్వును మనం చూడగలుగుతున్నామా అనే ధోరణి నుంచి ఆలోచనలను ఎలా మెరుగుపరచాలి అనే ఆలోచనలతో ఇగ్నైట్ అనేది రగల్చడం అనేది మన మనసుల్లో జరగాల దట్ ఈస్ వాట్ దిస్ వర్డ్ ఇగ్నైట్ మీన్స్ నా మొట్టమొదట కలెక్టర్స్ ఎస్పీల కాన్ఫరెన్స్ మంగళగిరిలో పెట్టడం జరిగింది ఒకసారి ఇదే కలెక్టర్స్ అండ్ ఎస్పీల కాన్ఫరెన్స్లో గత ప్రభుత్వం ఏ రకమైన మెసేజ్ ఏ రకమైన సంకేతాలు ఇచ్చింది మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అటువంటి కలెక్టర్స్ ఎస్పీల ప్రెస్ కాన్ఫరెన్స్ ఎస్పీల కాన్ఫరెన్స్లో మనం ఏ రకమైన సంకేతాలు ఇచ్చినాము అని చెప్పి ఒక్కసారి బేరీజు వేసుకుంటే గతంలో చూస్తే మా వాళ్ళు ఏం చేసినా చూసి చూడనట్టు పోవాలి అని చెప్పి నిర్మోహమాటంగా ఏమాత్రం కూడా జంకు బొంకు కూడా లేకుండా ఏం మాటలు మాట్లాడుతూ ఉన్నాము అని కూడా తెలియకుండానే డైరెక్ట్గా ఆదేశాలు ఇచ్చేవాళ్ళు కలెక్టర్స్ కాన్ఫరెన్స్లోను ఎస్పీల కాన్ఫరెన్స్లోను అదే కలెక్టర్స్ కాన్ఫరెన్స్లోనూ ఎస్పీల కాన్ఫరెన్స్లో మన ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలు ఏమిటి అని అంటే అన్యాయం అన్నది ఎవరు చేసినా కూడా పార్టీలు చూడాల్సిన అవసరం లేదు రాజకీయాలు చూడాల్సిన అవసరం లేదు కులాలు చూడాల్సిన పని అవసరం లేదు మతాలు చూడాల్సిన అవసరం లేదు తప్పు ఎవరు చేసినా తప్పు తప్పే తప్పు మా వాళ్ళు చేసినా కూడా తప్పు తప్పే అటువంటి తప్పును ఊరికే చూడొద్దండి వదిలేయొద్దండి అని చెప్పి కూడా సంకేతాలు ఇచ్చాం రైతాంగ పోరాటానికి మద్దతుగా